ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలంటే విద్యారంగంలో వస్తున్న మార్పులని ఎప్పటికప్పుడు గమనించి ముందుకు సాగాలని మాజీ ఐటీ శాఖ మంత్రి జేఏ చౌదరి తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ ఐటీసీ కోహినీర్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమెరికాలోని పురాతన యూనివర్సిటీ అయిన కంబర్లాండ్ యూనివర్సిటీ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ లో ఉన్న మౌలిక సదుపాయాలు దేశంలో ఎక్కడా లేవని, పెట్టుబడులు పెట్టడానికి అనువైన నగరం కావడంతో ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయని హెచ్సిఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుదీప్ లహరి తెలిపారు. కంపెనీలకు కావాల్సిన నైపుణ్యమున్న ఉద్యోగులను తయారు చేయడానికి కంబర్లాండ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇక డిగ్రీ తర్వాత ఉన్నత చదువుల కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా హైదరాబాద్ నగరంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ కంబర్లాండ్ సర్టిఫికేట్ కోర్సులు అందిస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కంబర్లాండ్ యూనివర్సిటీ హైదరాబాద్ నగరంలో సేవలు ప్రారంభిస్తున్నట్లు పుష్పక్ రెడ్డి తెలిపారు. కంబర్లాండ్ యూనివర్సిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారని అన్నారు. Sudeep sir, if possible, can you please come over the dais for a group photograph? Yes. Microsoft, and I'm here with the University of Cumberland's here today to help them launch their certification programs in India. The certification programs are incredibly important to drive skills development here in India, and I'm very excited to see the launch here happening today. మేము ఈ యూనివర్సిటీ లాంచ్ గ్రాండ్ లాంచ్ చేసాము ఇక్కడ హైదరాబాద్ లోపల. మేము ఇక్కడే ఒక క్యాంపస్ కూడా కట్టబోతా ఉన్నాము వేర్ స్టూడెంట్స్ కెన్ కమ్ ఫిజికల్లీ అండ్ టేక్ క్లాసెస్ విత్ అస్. వి విల్ బి బ్రింగింగ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఓవర్సీస్ టు కమ్ అండ్ టీచ్ అవర్ ప్రోగ్రామ్స్ ఇయర్. అదే కాకుండా ఈరోజు మీరు చూసినట్టయితే మైక్రోసాఫ్ట్ నుంచి కానీ లేకపోతే హెచ్సిఎల్ టెక్ నుంచి కానీ మాకు మంచి సపోర్ట్ ఉన్నది. వాళ్ళు కూడా వచ్చి అటెండ్ అయ్యన్నారు ఈ మీటింగ్కి. అండ్ ప్రెసిడెంట్ ఈస్ ఫుల్ ఇన్ అగ్రిమెంట్ యూనో వేర్ వీ కెన్ ప్రొవైడ్ మా అన్ని కోర్సెస్, అంటే మేము యుఎస్లో మా యూనివర్సిటీలో సబ్మిట్ చేసే ప్రొవైడ్ చేసే కోర్సెస్ అన్నీ కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ హియర్. సో వీ వాంటెడ్ యూనో ఆల్ ది స్టూడెంట్స్ టు యూనో లుక్ ఇన్ టు ఇట్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే యుఎస్ ఎడ్యుకేషన్ యాట్ ఇండియన్ ప్రైస్, వీ వుడ్ బి ది ఫస్ట్ టు డూ ఇట్. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ యుఎస్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ యూనో గెటింగ్ అప్రూవల్స్ ఫ్రమ్ యుఎస్ అక్రిడిటేషన్ బాడీ టు ఆపరేట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే that eventually Telangana state would be the first to get you know approvals for us to work in the state. Thank you. Pehli baat to bahut dhanyawad aapko ye opportunity ke liye. Dekhiye Hyderabad jo hai ye hamare India ka talent hub hai, to yahan par bade bade company jaise hamare company to hai hi, lekin bade bade jo technology jaise Microsoft hua inka hai ye company hai. बाहर से जो बड़े बड़े बैंक्स हैं जैसे लॉयड्स बैंक है, उनका सेंटर यहाँ पर है. तो मेरे ख्याल से हैदराबाद का जो फ्यूचर है बहुत ब्राइट है, क्योंकि यहाँ का इकोसिस्टम इंफ्रास्ट्रक्चर बहुत बढ़िया है और यहाँ के जो सरकार जो है वो इन्वेस्ट कर रही है. तो मेरा जो तजुर्बा जो है यहाँ पर आने के बाद, यहाँ का टैलेंट जो इकोसिस्टम है और जो जो बेनिफिट्स जो लोगों को मिलता है, इंफ्रास्ट्रक्चर, ये अच्छा है. अभी यहाँ पर जो यूनिवर्सिटीज़ जो है ये और इम्प्रूव हो रहा है. अभी आपने देखा ये बाहर ये कुंबरलैंड यहाँ पर आ रहा है और ये वहाँ के जो बेस्ट इन क्लास एजुकेशन सिस्टम 21st सेंचुरी में जो पढ़ाना चाहिए, जिस तरह से स्किल करना चाहिए, उसको ये लेके आ रहा है और ऊपर में इंडस्ट्री कोलाबोरेशन इसको होने वाला है. तो मेरे ख्याल से ये बहुत बड़ा अपॉर्चुनिटी है यहाँ के जो छात्र छात्रा जो है इनके लिए, और इंडस्ट्री जो है हमारे तरह इनके साथ कोलैबोरेट करके यहाँ पर टैलेंट डेवलपमेंट में एक नया एक जोश और नया इम्प्रूवमेंट हो. तो मेरे ख्याल से इससे सारे जो इंडस्ट्री है और यहाँ का जो हैदराबाद ऑलरेडी स्ट्रॉन्ग है वो और स्ट्रॉन्ग होने वाला है.
और मेरे ख्याल से ये क्योंकि हमारे जो गोल है, हमारे कंपनी के जो गोल है, हज़ारों लोगों को रिक्रूट करना है, लेकिन सही क्वालिटी और सही स्किल के लोग को रिक्रूट करना है। तो इसके लिए मेरे ख्याल से ये यूनिवर्सिटी का रोल बहुत महत्वपूर्ण है और हम लोग कोशिश करेंगे इनके साथ बात करके, कोलैबोरेट करके काम करने का। आई अटेंडेड ए फंक्शन इन हैदराबाद। ఈ ఫంక్షన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వన్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్, వాళ్ళు దే వాంట్ టు బ్రింగ్ వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్, కంబర్లాండ్ యూనివర్సిటీ అని, అమెరికన్ యూనివర్సిటీ. దే వాంట్ టు బ్రింగ్ న్యూ ఏజ్ కోర్సెస్, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కాలేజెస్ యూనివర్సిటీస్ దే హ్యావ్ టు బ్రింగ్ ఏ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే డిసెప్టివ్ రిఫార్మ్స్ తీసుకొస్తేనే హైయర్ ఎడ్యుకేషన్లో ఆ పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. అలాంటి రిఫార్మ్స్ తెస్తున్నారో లేదో నాకు తెలియదు. అట్లీస్ట్ ఈ కొలాబరేషన్ ఎఫర్ట్స్ ద్వారా వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఆల్ ది ఆర్ఎండి లెడ్ యూనివర్సిటీ, ఇన్నోవేషన్ లెడ్ ఎడ్యుకేషన్, లేకుంటే స్టార్టప్ లెడ్ ఎడ్యుకేషన్, ఈ మోడల్స్లో మనం చేస్తేనే మన పిల్లలకి రాబో కాలంలో ఉద్యోగాలు వస్తాయి. లేదంటే కన్వెన్షనల్గా మనం ఇదివరకు చేస్తున్నట్ల డిగ్రీలు ఇచ్చేసి వాళ్ళకి మీకు బీటెక్ ఎంటెక్ పిహెచ్డీ అంటే వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రావు. ఎందుకంటే ఎవ్రీ మంత్ థింగ్స్ ఆర్ చేంజింగ్ సో ఫాస్ట్. ఇంత మారుతున్న తరుణంలో మన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలా, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రాకూడదు అనుకుంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ రావాలా. ఇలాంటి టాప్ యూనివర్సిటీస్ మన హైదరాబాద్కి వస్తే ఇక్కడున్న పిల్లలందరూ కూడా దే విల్ బి ఏబుల్ టు గెట్ దట్ ఎడ్యుకేషన్ అండ్ దే విల్ గెట్ వెరీ గుడ్ జాబ్స్. సో ఐ రియలీ ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్ ఫ్రమ్ అనిల్ అండ్ కంబర్లాండ్ యూనివర్సిటీ ఫ్రమ్ యుఎస్ఏ, అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్ ఫర్ ది కంట్రీ, ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ హైదరాబాద్. నా పేరు పుష్పక్, పీపుల్ నన్ను పుష్పక్ రెడ్డి అని పిలుస్తారు. సో యూనివర్సిటీ ఆఫ్ ద కుంబర్లాండ్స్ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు. ఇక్కడున్న అండర్ గ్రాడ్స్కి, అంటే బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే అయిపోయారో, ఆర్ వాళ్ళ బీటెక్ అవ్వబోతుందో వాళ్ళకి ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడానికని వచ్చారు. అంటే అందరూ స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఇక్కడ గ్రాడ్యుయేట్ అవుతారు, కానీ దే ఆర్ నాట్ ఇండస్ట్రీ రెడీ. అంటే వాళ్ళు రైట్ అవే బిల్లబుల్ కాదు. ఒకసారి జాబ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళని బెంచ్ మీద పెట్టి 6 మంత్స్ ట్రైన్ చేయాలి. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వీఆర్ యాక్చువల్లీ గాట్ దిస్ ఇనిషియేటివ్ యాజ్ ది యూనివర్సిటీ ఆఫ్ ద కుంబర్లాండ్స్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ స్టార్ట్ ది డేటా సైన్స్, ఏఐ, రోబోటిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్, విచ్ ఇస్ ది నీడ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్స్, to train the people and the students, make them a market ready and certified ga, skilled ga vache evaraithe Hyderabad lo pettubadulu pettadaniki vache IT people unnaro, life sciences lo unnaro, healthcare sector lo unnaro, veellandarki memu ఈ స్టూడెంట్స్ని సర్టిఫైడ్ స్కిల్ రెడీ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ చేయబడుతుంది. ఇది దేశంలో ఫస్ట్ టైం ఒక ఫారెన్ యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ హైదరాబాద్కి రావడం అండ్ ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయబోవడం. అండ్ ఇది యుఎస్ఏలో కెంటకీ స్టేట్లో విలియమ్స్బర్గ్లో ఉంది ఈ యూనివర్సిటీ. ఇది 1888లో ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ యూనివర్సిటీ ఫ్రమ్ 18th century, అండ్ ఇట్ హ్యాస్ సో మెనీ అక్రిడేషన్స్. ఇప్పటిదాకా 70,000 తెలుగు విద్యార్థులు ఈ యూనివర్సిటీలో లాస్ట్ 10 ఏళ్ళుగా చదివారు, అండ్ ఇప్పుడు 22,000 పీపుల్ ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఇప్పుడు జరుగుతున్న ఫాల్ ఇంటేక్లో ఎన్రోల్ అయి ఉన్నారు. అండ్ దగ్గరగా 6,000 మంది ఈ ఇయర్ 2024లో వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యారు. సో ఇది ఈ యూనివర్సిటీ చరిత్ర. అండ్ ఇలాంటి యూనివర్సిటీ మన హైదరాబాద్కి తీసుకొచ్చి అండ్ వాళ్ళు రావడానికి ఒప్పుకున్నందుకు, ఈ సర్వీసెస్ మన అందరు తెలుగు స్టేట్స్లో ఉన్న పిల్లలకి ప్రొవైడ్ చేయడానికి చాలా 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 థ్యాంక్స్ వాళ్ళకి. మేము చాలా సంతోషంగా ఉన్నాం వాళ్ళు అడగంగానే రావడానికి. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకా చాలా యూనివర్సిటీస్ వరల్డ్ వైడ్ నుంచి రాబోతున్నాయి, ఆస్ట్రేలియా కానీ, యూరోప్ కానీ, యూకే కానీ, యుఎస్ఏ కానీ, కెనడా. సో బట్ యుఎస్ఏ నుంచి మాత్రం ఇది ఫస్ట్ ఇండియాలో and mana telugu states lo, and thank you. With the University of the Cumberlands, we've been around since 1888. We're a university in Kentucky, but we're hoping to bring our programs here into Hyderabad. We have a large population of students, over 6,000 enrolled right now from India, the majority of which are from Hyderabad. We've graduated probably 60,000 total students over the course of the times that we've been offering the programs. The launch today, we're trying to bring to the
Kampala Institute, artificial certifications in artificial intelligence, data science, blockchain technology, business analytics, entrepreneurship, financial management, project management, and leadership. So we think we have a good catalog of things that the companies in Hyderabad, the industry needs, so we hope to fill that niche here, and we hope to do it soon. So we appreciate the opportunity to be here this evening. Listen, thank you for having us here. I think it's a wonderful event. We're trying to start certification programs that will help industry and help different companies. Hyderabad was selected. I've been associated with having international students and particularly Indian students for 10 years, and we've graduated over 60,000 Indian students. And what better place for us to come? The talent base is wonderful here, and we're just trying to improve people's lives. Hello everyone, welcome. We are from University of the Cumberland Pala Institute. We are proud to here to announce Memo యూనివర్సిటీని ఫుల్ ప్లెజ్లో వి ఆర్ బ్రింగింగ్ ఇన్ టు తెలంగాణ. ఇక్కడ మేము యూనివర్సిటీ ఆఫ్ కంబర్లాండ్స్ త్రూ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కార్పొరేట్ సెక్టర్కి నాన్ కార్పొరేట్ సెక్టర్కి వి ఆర్ ప్రొవైడింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అట్ ఎ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రైస్ అండ్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. యూనో ఎస్పెషల్ యూనో వి ఆర్ యూజింగ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ రివోన్ ఇన్స్టిట్యూషన్ టు టీచ్ దీస్ ప్రోగ్రామ్స్. సో వీ వాంట్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ యూనో కార్పొరేట్ సెక్టర్స్ అండ్ యూనో లోకల్ స్టూడెంట్స్.